సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గల్లీ రౌడీ చిత్ర యూనిట్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న గల్లీ రౌడీ మూవీ టీం. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ నేహా శెట్టి, కోన వెంకట్, బాబీ సింహకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేశారు. గల్లీ రౌడీ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సినిమా సూపర్ హిట్ కావాలని చిత్ర బృందం సింహగిరిపై ప్రత్యేక పూజలు చేశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మనం ఎవరు అసలు ఇలాంటి ఒకటి జరుగుద్ది, ప్రపంచం ఇలాంటి ఒకటి జరగగలదు అనే కాన్సెప్ట్ మర్చిపోయినప్పుడు అలాంటి తోటి మాకు వచ్చింది. ఆ లాక్డౌన్ టైం ముందు నుంచి నేను ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి ఓన్లీ ఏవన్ ఎక్స్ప్రెస్, హాకీ ట్రైనింగ్ అది ఇది షూట్ చేస్తున్నాను. అది అయిపోగానే అందరూ షూటింగ్లు మొదలు పెట్టగానే మొదటి మాకు ఏమనిపించిందంటే పని చేయడం చాలా ముఖ్యం అనిపించింది. అదంటే రేపు పని మరి ఉండదా లేదా, రేపు మళ్ళీ ఏ కోవిడ్ వస్తే షూటింగ్ ఓకే అంటారా లేదా, పనికి ఉండే విలువ మాకు ఎక్కడ ఎక్కువ తెలిసింది. అందరూ ఒక సినిమా షూటింగ్కి వెళ్ళింది అంటే ప్రతిరోజు 150 మందికి ఇంటికి భోజనాలు. సో మేము ఫస్ట్ డిసైడ్ అయిందంటే మేము అర్జెంట్ సినిమా షూటింగ్ చేయాలి, మనం పని చేయడం వచ్చి పని చేద్దాం. అప్పుడు ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే మేము లాక్డౌన్ టైంలో ఫ్యామిలీ దృశ్యాలు సినిమా చూస్తున్నాం. ఇప్పుడు నేను, మా చెల్లి, మా కజిన్స్ అందరూ కూడా ఎక్కువ థ్రిల్లర్లు, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లు, ఓటీటీ కాంటెంట్ తయారు చూస్తాం. కానీ అదే ఫ్యామిలీతో పాటు ఇలాంటి ఏం పెట్టినా లేచిపోతున్నారు 10 నిమిషాలు. అదేంటంటే ఇంతమంది చూడలేము కదా, నేను వెళ్ళిపోతున్నాను, మాకు అర్థం కాదు ఏంటి అని. ఆ టైంలో నాకేమనిపించింది అంటే అందరూ కడుపుగా నవ్వుకుని సంతోషంగా నవ్వుకునే సినిమా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకసారి అన్నా చూస్తే రిపీట్ వాల్యూ ఉండే సినిమాలు ఎప్పుడు సరే మనం ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేసే సాంగ్స్ కానీ కామెడీ కానీ ఇలాంటి విషయాలు ఎంజాయ్ చేసే సినిమా అవ్వాలి అనుకున్నాం. ఆ టైంలో నాకు ఈ గల్లీ రౌడీ కథ భాను సాయి వచ్చారు. నాకు అది మరి ఎవరి మీద కాబట్టి అక్కడ నాకు నాగేశ్వర గారు ఫోన్ చేసి ఆయనకి కామెడీ చాలా బాగుంటుంది సార్ ఫోన్ చేసి చెప్పడం, నాగేశ్వర గారు కోన గారికి చెప్పడం, కోన గారు కూడా ఇమీడియట్ అయిపోయింది అన్నాం, ఎంబీబీ గారికి మీరు కథలు పంపడం. అండ్ ఎంబీబీ గారికి నాకు కూడా ఎప్పటి నుంచో పిలిచుకుంది, మేము ఎప్పటి నుంచో 2 ఇయర్స్ నుంచి ఆయన కలిసి పనిచేయాలనుకున్నాం తప్ప మాకు ఏ కథ చెప్పాలి. ఆ టైంలో ఈ కాంబినేషన్ అనేది కుదిరింది. నెలలో షూటింగ్కి వెళ్ళిపోయాం, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, బాబీ సింహ వచ్చాడు, నేహా వచ్చింది, దాని తర్వాత మాకు లక్ష్మి గారు, మరి లత గారు. ఈ సినిమాలో లేడీసే ఫస్ట్ కామెడీ ఆడేసుకున్నారండి, వాళ్ళే అసలు గ్యాంగ్స్టర్స్ ఈ సినిమాలో. మేము నాకన్నా ఈ సినిమాలో లేడీసే రౌడీస్, అబ్బాయిలు అమ్మాయిలు ఈ సినిమాలో. మా చేతిలో పెద్ద ప్రయాణమే ఉండదు, వాళ్ళు చేసే పనులకి కాపాడుకోవడమే మా పని సగం సినిమాలో ఉంది. సో టు బిగిన్ విత్ ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే ఒక్కొక్కరికి ఈ సినిమాకి ఒక్కొక్క ఉద్దేశం ఉండొచ్చండి. నాకు పనిచేయాలని ఉద్దేశం, నాగేశ్వర గారికి పనిచేయాలని ఉద్దేశం, కోన గారికి పనిచేయాలని ఉద్దేశం, మనకి ఎవీవీ గారికి సినిమా తీసిన సంతోషం, అట్ ద సేమ్ టైం వైజాగ్లో షూటింగ్ చేసిన ఆనందం. కానీ మా అందరి ఉద్దేశం కలిపి ఏంటంటే ఆడియన్స్ బాగా నమ్ముకోవడం. ఫస్ట్ 200 రోజులు థియేటర్ ఉండేది, దాని తర్వాత 100 రోజులు థియేటర్లు అయింది, దాని తర్వాత 50 రోజులు అన్నారు, ఇప్పుడు 12 అంటున్నారు. థియేటర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఈ గత 3 రోజులే నేను బాగా చూసింది ఏంటంటే అక్కడ మా వినాయక్ పండుగలకు వెళ్ళాం, ఈవెంట్లకు వెళ్ళాం, కొద్దిగా సింహాచలం గుడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళా జనాలు గుంపు గుంపు ఉంటున్నారండి. సో ఇక్కడ ఎక్కడ రాని కూడా కొన, ఇక్కడ ఎక్కడ రాని కలవన్నా మీ కోనగారు తీసిన గల్లీ రౌడీ చూస్తే థియేటర్లో రాదు. సో నెక్స్ట్ ఈ సినిమాకి ఉద్దేశం ఏంటంటే నవ్వుకోండి, బాగా నవ్వుకుంటారు, గట్టిగా నవ్వుకుంటారు, కుటుంబంతో పరిస్థితి గట్టి గట్టిగా నవ్వుకునే ఒక సినిమా. ఈ ఒక్క పర్పస్ కోసం ఈ సినిమా తీసాం. మేము సినిమా చూసి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ 17వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్, వాచ్ ద ఫిల్మ్. నో డౌట్ అండి, ఎప్పటికెప్పుడు ఇండస్ట్రీ మారుతూనే ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ కెమెరాలు వచ్చాయి, డిజిటల్ కెమెరాలు వచ్చినాయి, సీడీలు ఉన్నాయి, సీడీలపై ఎంపీ పేర్లు వచ్చినాయి, అవి ఆన్లైన్లో అయిపోయినాయి. అలాగే మళ్ళీ ఓటీటీ అనేది ఎనీ డే సినిమాకు వరమే. కానీ మీరు ఓటీటీకి ఒక ప్రొడ్యూసర్ సినిమా అమ్మినప్పుడు ఆ సినిమాని మీరు చూస్తారు, మాకు ఓటీటీకి అది సంబంధం. కానీ మీరు థియేటర్లో సినిమా వేస్తే అది మీరు 100 రూపాయలు కొనుక్కోండి, 100 రూపాయలు ప్రైజ్ ఏంటో, ఏ ఊరు ఏ ప్రైజ్, ఆ ప్రైజ్ కొనుక్కో చూసినప్పుడు మీరిచ్చే పైసలే మాకు మా మెతుకు మీద, ప్రతి మెతుకు మీద రాసి ఉంటుంది. అది అందుకే మేము ఏ ఇండస్ట్రీలో అనేది సినిమా ఇండస్ట్రీని మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అంటారు. దానికని మీకు మాకు ఉంటే డైరెక్ట్ కనెక్ట్, ఈ కనెక్ట్ని మెయింటైన్ చేసి థియేటర్లో. సో మాకు యాక్చువల్లీ ఓటీటీ చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయి. ఆ టైంలో డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఫోన్ చేసి పవర్ అది అని మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం ఇందులో. అంటే ఎంటర్టైన్మెంట్, నేను నాగేశ్వర రెడ్డి గారు మీ అందరం దేనికైనా రెడీ అని ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అప్పుడే అది 18 కోట్లు షేర్ చేసింది సార్. 18 కోట్లు ఓన్లీ థియేటర్లు తీసింది, అంత పెద్ద హిట్. ఆ తర్వాత మళ్ళీ మేము రైట్ సబ్జెక్ట్ దొరికితే చేద్దాం అన్న మూమెంట్లో మాకి దొరకడం, సందీప్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం మేము. మేము ప్రొడక్షన్ హౌస్ తరఫున ఇంత మంచి కథ మాకు పంపించినందుకు, అలాగే నిన్న రిలీజ్ అయిన మా ట్రైలర్ తోటి అసలు మా సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా 24 అవర్స్లో కూడా అవ్వలేదు, అప్పుడే 3 మిలియన్ 30 లాక్ పీపుల్ చూశారు.
థ్యాంక్స్ టు చిరంజీవి గారు. నిన్న ఎంబీవీ గారు మేమందరం వెళ్ళాం, మీరు విన్నారు. ఆయన కూడా ఇమీడియట్ ముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ కామెడీ సినిమాలకి రైట్ టైం అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇది ఒక స్ట్రెస్ ఫ్రీ సినిమాలు కావాలి అని కోరుకుంటున్నారు అని మా ఉద్దేశం. కాబట్టి రేపు సెప్టెంబర్ 17 నాడు ఇది థియేటర్స్లో చాలా పెద్ద రిలీజ్ కాబోతుంది. దీన్ని ప్రేక్షకులు అందరూ చూసి ఆదరిస్తారని, దీనివల్ల సినిమాలు అలాగే సినిమా హాళ్ళు అలాగే సినిమా పరిశ్రమ మీద బతికే జీవించే ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులు అందరూ బతుకుతారు. వాళ్ళందరికీ మీరు పెద్ద ఊపిరి పోసిన వాడు అవుతారని నేను కోరుకుంటూ తప్పనిసరిగా రేపు రేపు సెప్టెంబర్ 17 మా సినిమా థియేటర్ అదేవిధంగా ఈ కరోనా అయిన తర్వాత ఈ వదిలిన కరోనా ముందు రావాలి. ఫిబ్రవరికి అయిపోయింది, మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, కానీ కరోనా అంటే ఎంత గొప్పగా మనం చెప్పొచ్చండి. సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, అంటే అంత మంచి కథ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్ అంటే ఇలా ఉంటుందన్నమాట. హీరో సందీప్ కృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు అయితే ఎక్స్ట్రాడినరీగా దాన్ని హ్యాండిల్ చేశారు. కానీ డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి హిట్ అవుతుంది. అందరూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా మీకు అంచేత అందరూ కూడా ఈ థియేటర్స్కి వెళ్ళి సినిమాని మనం చూడాలి. ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. ఒక కామెడీ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్ మన వైజాగ్కి ఈ ఫిల్మ్ తీసుకెళ్ళి కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. మన చిరంజీవి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అడిగిన వెంటనే ఆయన టీజర్ లాంచ్ చేసి ఆయన పాప మాతో నిన్న 1 అవర్ ఎంత చేయాలో ఫ్యామిలీ పాపం యాక్సిడెంట్ అయింది, అయినా సరే 1 అవర్ మాతో స్పెండ్ చేసి ఆయన ఒక బెస్ట్ విషెస్ మాకు నేను చెప్పి ఈ సినిమా తప్పకుండా ఇక్కడ ఒక సందీప్ గురించి బ్రేక్ కోసం చాలా అందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి హిట్ అవుతుంది కూడా నేను తెలియజేస్తాను.